ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అలిపిరి టోల్గేట్ వద్ద టీటీడీ చైర్మన్ తనిఖీలు, భక్తుల సౌకర్యాలపై అధికారులకు సూచనలు. శ్రీ వరదరాజస్వామి సన్నిధిలో శాస్త్రోక్తంగా సుదర్శన హోమం, తిరుపతిలో ఘనంగా స్వామివారికి మహానీరాజనం. శ్రీ దక్షిణామూర్తి అభిషేకంతో పరవశించిన కాణిపాకం, చిత్తూరు తేనబండలో ముత్యాలమ్మ సంబరం. భక్తభావ తరంగాలు తిరుమల చతుర్మాడ వీధులు, వివిధ ఆలయాలతో శోభిల్లే భక్తి చైతన్య గీతాలు. తిరుమల తిరుపతి దేవస్థానముల ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్ గురువారం రాత్రి అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. స్కానర్ల పనితీరు, భద్రతా సిబ్బంది భక్తులను పరిశీలిస్తున్న తీరును పర్యవేక్షించారు. అనంతరం భద్రతా సిబ్బంది పనితీరును ఎలా ఉందని భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా ఉండాలని భద్రతా సిబ్బందికి సూచించారు. తిరుపతిలోని శ్రీ పెరిందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో మహాసుదర్శన హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో శ్రీ సుదర్శన మహాహోమం ఆగమోక్తంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి, శ్రీ పెరిందేవి సమేతంగా వరదరాజస్వామివారిని ప్రత్యేక పీఠంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా పలు రకాల హోమ ద్రవ్యాలను హోమగుండానికి నివేదిస్తూ సుదర్శన హోమాన్ని పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి ఉత్సవ కార్యక్రమాల్లో పాల్పంచుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ గణనాథుడి ఆలయం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం ఆధ్యాత్మిక కాంతులతో మెరిసింది. ఆలయ ప్రాంగణంలోని శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి జ్యేష్ఠమాస పూజాదికాల్లో భాగంగా మహాభిషేకం కనుల పండుగగా జరిగింది. పంచామృతాలు, పండ్లరసాలు, సుగంధ ద్రవ్యాలతో శైవాగమ సంప్రదాయంలో జ్ఞానమూర్తికి విశేషంగా జరిగిన అభిషేక సేవ భక్తులను పరవశులను చేసింది. అభిషేక అనంతరం పుష్పమాలలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో చూడచక్కగా కొలువు తీర్చి పంచమహాహారతులు సమర్పించారు. చిత్తూరు సమీపంలోని తేనబండలో గ్రామదేవతగా నీరాజనాలందుకుంటున్న శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం తిరునాళ్లతో కలకలాడుతోంది. 3 రోజుల పాటు కనుల పండుగగా సాగే అమ్మవారి జాతరకు చిత్తూరు నలుమూలలు ఉన్న పలు గ్రామాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ముందుగా అమ్మవారిని గజపుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి సింహవాహనంపై వేంచేపు చేశారు. ఆపై నగరంలో ఊరేగింపు నిర్వహించి మహానివేదనలు సమర్పించారు. గరిగలు, పోతురాజుల విన్యాసాలతో కళాబృందాల ప్రదర్శనలు ముత్యాలమ్మ ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సర్వదర్శన విధానంతో సామాన్య భక్తులు తిరుమల శ్రీవారిని ఎంతో సులభంగా దర్శించుకోగలుగుతున్నారు. సమయ వెసులుబాటు లభించడంతో తిరుమల యాత్రకు వచ్చిన భక్తులు ఇతర పుణ్య ప్రదేశాలను కూడా దర్శించుకుని పులకితులవుతున్నారు. ఈ క్రమంలోనే కేవలం సర్వదర్శనం భక్తులే కాకుండా శ్రీవారిని సేవించడానికి సప్తగిరులకు విచ్చేసిన ప్రతి ఒక్కరూ వీక్షించే పుణ్యక్షేత్రాలు మనకు అనేకానేకం తిరుమాడు వీధుల్లో దర్శనమిస్తాయి. ఆ దివ్యధామాల విశేషాలను తెలుసుకుందాం, దర్శించి పునీతులవుదాం. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం పూర్తయ్యేలా టీటీడీ ఇటీవల సర్వదర్శన విధానంలో మార్పులు చేసిన సంగతి తెలిసింది. ఇందులో భాగంగా సర్వదర్శనం కోసం టోకెన్ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ టోకెన్ పై శ్రీవారి దర్శనం ఎన్ని గంటలకు కలుగుతుందనే విషయం ముద్రించి ఉంటుంది. దీంతో భక్తులు తాము ఎన్నింటికి క్యూ కాంప్లెక్స్ కు చేరుకోవాలనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు. ఇక తాము క్యూ కాంప్లెక్స్ చేరుకోవడానికి కనీసం 4-5 గంటల సమయం ఉందనుకుంటే, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి భక్తులకు తిరుమలలో ఎన్నో దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
వరాహ స్వామివారి ఆలయం. శ్రీవారి ఆలయానికి పక్కనే ఉత్తర దిశలో ఉంటుంది ఈ ఆలయం. తిరుమల శ్రీవారికి స్థలాన్ని దానంగా ఇచ్చి ప్రతిగా తొలి దర్శన వరాన్ని పొందినట్టుగా వరాహస్వామివారు ప్రసిద్ధులు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం భక్తులు తొలుత వరాహస్వామివారిని దర్శించుకోవాలి. ఈ ఆలయం మాడవీధిలో ఉండడం వలన కాలినడకన మాత్రమే భక్తులు ఇక్కడకు చేరుకోగలరు. బేడి ఆంజనేయ స్వామి. శ్రీవారి ఆలయం ఎదురుగానే ఉంటుంది ఆలయం. కాళ్లకు చేతులకు బేడీలతో పవనసుతుడు దర్శనమిస్తాడు. అల్లరి ఆంజనేయుడికి బేడీలు వేయడంతో బేడి ఆంజనేయుడయ్యాడు. ఈ ఆలయం అఖిలాండం వద్ద ఉంటుంది. ఈ ఆలయానికి కూడా భక్తులు కాలినడకనే చేరుకోవాలి. శ్రీ లక్ష్మీ హయగ్రీవ ఆలయం. తిరుమల ఉత్తర మాడవీధిలో హయగ్రీవ ఆలయం ఉంది. లక్ష్మీ సమేతుడై అశ్వముఖ రూపుడుగా దర్శనం, నిత్యం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం మలయప్పస్వామికి ఇక్కడ నిత్య హారతి జరుగుతుంది. మాడవీధిలో ఉండడం వలన భక్తులు ఇక్కడకు కాలినడకన మాత్రమే చేరుకోగలరు. లక్ష్మీ నృసింహస్వామి ఆలయం. తిరుమల ఉత్తర మాడవీధిలో ఉన్న ప్రాచీన ఆలయం. గర్భాలయంలో శ్రీ లక్ష్మీ సమేతుడై ఆదిశేషుడి పడగనీడలో లక్ష్మీ నృసింహుడు దర్శనమిస్తాడు. సహస్ర దీపాలంకరణ సేవ తర్వాత మలయప్పస్వామికి లక్ష్మీ నరసింహస్వామి తరపున నివేదనలు అందిస్తారు. మాడవీధిలో ఉన్న కారణంగా భక్తులు ఈ ఆలయానికి కాలినడకన మాత్రమే చేరుకోగలరు. అనంతాళ్వాన్ తోట. పుష్ప కైంకర్యంతో శ్రీవారిని ప్రసన్నం చేసుకున్న భక్తాగ్రేసరుడు అనంతాళ్వాన్. ఆ కైంకర్యాల పరిమళం ఇంకా తోట రూపంలో మనకు సోకుతూనే ఉంటుంది. అనంతాళ్వాన్ పూల తోటకు రామానుజ నందనవనమని పేరు. తిరుమల నంబి సన్నిధి. స్వామివారి దక్షిణ మాడవీధిలో ఉంటుంది ఆలయం. భక్తులు సులభంగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. భగవద్ రామానుజాచార్యుల మేనమామగా తిరుమల నంబి ప్రసిద్ధులు. స్వామివారి వాహన సేవల వేళ ఈ సన్నిధి వద్ద హారతి సమర్పిస్తారు. సుపథం పక్కన ఉండే ఈ ఆలయానికి భక్తులు నడిచే చేరుకోవాలి. ఎస్వి మ్యూజియం. శ్రీవారి ఆలయం వెనుకన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సమీపంలో ఉంటుంది మ్యూజియం. అక్కడకు వెళితే ఓ చరిత్ర పాఠాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది. మ్యూజియంలోకి ప్రవేశం ఉచితం. భక్తులు అలా ప్రశాంతంగా నడుచుకుంటూ ఈ మ్యూజియానికి చేరుకోవచ్చు. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు
0877-22-77-77-77, 0877-22-77-77, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా సోములదొడ్డిలోని ఇస్కాన్ కృష్ణ మందిరంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. ముందుగా శ్రీ రాధాకృష్ణులకు భక్తులు విశేష ఆరాధనలు జరిపారు. ఆపై గోపాలుడికి ఎంతో ప్రీతికరమైన గోమాతను పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించి ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ విజయ దుర్గాదేవి పీఠంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి మండల పూజలు భక్తిరసభరితంగా జరిగాయి. దేవీపీఠంలో నరసింహస్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి మండల కాలం పూర్తయిన శుభతరుణంలో పలు కైంకర్యాలను ఆగమోక్తంగా జరిపారు. ఇందులో భాగంగా కలశస్థాపన, కలశారాధన, నారసింహ హోమం తదితర కార్యక్రమాలను పూర్తి చేసి మహానివేదన సమర్పణ చేశారు. అనంతపురం పాత ఊరులోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. మూలమూర్తిని పలు రకాల పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ గరుడాళ్వార్లకు విశేషంగా నీరాజన సమర్పణ జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఊంజల సేవ మనోహరంగా జరిగింది. స్వామివారి బృందావనాన్ని రజత కవచం, సువర్ణ ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో అందంగా అలంకరించి హారతులు అందజేశారు. ఆపై స్వామివారి ఉత్సవమూర్తికి రథోత్సవం, ఊంజల సేవలను ఘనంగా నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయం స్వామివారి నిత్య కళ్యాణంతో శోభిలుతోంది. రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా అలరారుతున్న స్వామివారి సన్నిధి ప్రతిరోజు అనేకానేక ఉత్సవాలతో భక్తి సౌగంధాలను వెదజల్లుతుంది. ఇందులో భాగంగా లక్ష్మీ నరసింహస్వామివారికి కళ్యాణోత్సవ మండపంలో నిత్యం నిత్య కళ్యాణ మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఎక్కడెక్కడ నుంచో కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొని పునీతులవుతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని దక్షిణ వీధిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వార్షికోత్సవాలతో కలకలాడుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక పీఠంపై వేంచేపు చేసిన అర్చక స్వాములు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే శృంగేరి పీఠం ఉత్తరాధికారి విజయయాత్రలో భాగంగా ఒంగోలులోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని శ్రీ విధుశేఖర భారతీ స్వామి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీ చెన్నకేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన విధుశేఖర భారతీ స్వామి అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని రాణి సుబ్భద్రమ్మ పేటలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. సుబ్రహ్మణ్య స్వామి ఈ ఆలయంలో సంతాన వరదాయకుడిగా నాగస్వరూపంలో భక్తులకు అనుగ్రహిస్తారు. భక్తులు దంపతి సమేతంగా స్వామివారి పుట్టకు ప్రదక్షిణలు చేసి క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఇక ఆదివాసీల ఆరాధ్య దేవతగా పూజలందుకుంటున్న గెడ్లబీడు శ్రీ దారాలమ్మ తల్లి సన్నిధి భక్తుల ప్రత్యేక పూజాదికాలతో శోభిల్లింది. అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అత్యంత మనోహరంగా సాగిన అమ్మవారి అభిషేక సేవలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో జ్యేష్ఠమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బహుళ నవమి తిథిని పురస్కరించుకుని స్వామివారి సన్నిధిలో సామూహికంగా లక్ష్మీ కుబేర వ్రతం నిర్వహించారు. మహిళలు భక్తి ప్రపుతులతో లక్ష్మీ కుబేర వ్రత పూజలను ఆచరించి మంగళప్రదాయని శ్రీ మహాలక్ష్మి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక బర్కత్పురాలోని శ్రీ గురు రాఘవేంద్ర మఠంలో స్వామివారికి జ్యేష్ఠమాసం గురువారం పూజలు కనుల పండుగగా జరిగాయి. స్వామివారి బృందావనాన్ని బంగారు కవచం, మల్లెపూల పుష్పమాలలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. చిత్తూరులోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం జరిగింది. ముందుగా శాస్త్రోక్తంగా హోమాది కార్యక్రమాలు పూర్తి చేసి రాఘవేంద్ర బృందావనాన్ని ప్రత్యేకంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, మంగళ ద్రవ్యాలతో స్నపనం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు.
ఇక అనంతపురం జిల్లా ధర్మవరంలోని రాఘవేంద్ర స్వామి బృందావనానికి పంచామృతాభిషేకం నిర్వహించారు. గురువారం కావడంతో పలు రకాల మంగళ ద్రవ్యాలు, పండరసాలు, పంచామృతాలతో వేదోక్తంగా సాగిన అభిషేక సేవలో భక్తులు పాల్గొని స్వామివారి కృపను మెండుగా పొందారు. తెలంగాణ రాష్ట్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం భక్తజన సంద్రంగా మారింది. పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో బారులు తీరారు. దర్శనానంతరం కోడి మొక్కులు సమర్పించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే కరీంనగర్ జిల్లా నూకపల్లి గ్రామంలో అతి పురాతనమైన శ్రీ సరస్వతీదేవి ఆలయంలో అమ్మవారికి జ్యేష్ఠమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చదువుల తల్లి సన్నిధిలో సరస్వతి హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఆపై అమ్మవారి మూలమూర్తిని సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుమల వచ్చే భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి ఎంత తపన పడతారో, ఆ తర్వాత స్వామివారి లడ్డూను ప్రసాదంగా స్వీకరించడానికి కూడా అంతే ఆసక్తిని కనబరుస్తారు. ఆ ఏడుకొండల వాడికి ఎంతో ప్రీతికరమైన లడ్డూను శ్రీవారి భక్తులు మహద్భాగ్యంగా స్వీకరిస్తారు. తిరుమల యాత్ర ఫలప్రదం చేసుకుని తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకున్న భక్తులు వారి బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వారికి శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందజేసి స్వామివారిపై తమకున్న అచంచలమైన భక్తిని చాటుకుంటారు. భక్తుల మదిలో అంతటి విశిష్ట స్థానాన్ని నింపుకున్న శ్రీవారి లడ్డూ ప్రసాదం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల శ్రీవారు అనగానే ప్రతి ఒక్కరి మదిలో మెదిలే మధురాతి మధుర వంటకం, భక్తులు మహద్భాగ్యంగా భావించే మహాప్రసాదం లడ్డూ. శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకోవాలనుకునే భక్తులు రోజురోజుకు పెరుగుతున్నట్లే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించాలనుకునే భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు అధికమవుతోంది. అందుకు అనుగుణంగానే ఏ ఏటికా ఏడు లడ్డూ ప్రసాదాల తయారీని పెంచుతూ భక్తులు కోరినన్ని లడ్డూలు పొందేలా చర్యలు తీసుకుంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ సమస్త సృష్టిలో భక్తకోటికి ఏది అపురూపం, అపూర్వం అనే ప్రశ్నలు తలెత్తగానే అప్రయత్నంగానే వారి మదిలో శ్రీవారి ముక్త మనోహర చిద్విలాస ఆనందమూర్తి గోచరిస్తుంది. అంతే సహజంగా వారి మనోనేత్రం తిరుమలేశుడి లడ్డూ ప్రసాదం వైపు పరుగులెడుతుంది. తిరుమలకు వెళ్ళాం అని ఎవరైనా చెబితే ఏమాత్రం సంకోచించకుండా కొంచెం లడ్డూ ప్రసాదం పెడతారా అని అడుగుతాం. అంతేనా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి ఎంత భక్తిగా వెళతామో అంతే భక్తిగా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి స్వస్థలాలకు చేరుకోగానే ఇరుగు పొరుగు వారితో, ఆత్మీయులతో, సన్నిహితులతో ఇలా అందరితో ఆ లడ్డూ ప్రసాదాన్ని పంచుకుని తృప్తి చెందుతాం. మనసు నిండా గోవిందుడిని నింపుకుని తనివి తీరా ఆ మాధుర్యాన్ని రుచి చూస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక క్షేత్రంగా ఖ్యాతిగడించిన తిరుమల అనగానే దేశ విదేశాల్లో ఉన్న భక్తకోటికి తక్కువ గుర్తుకు వచ్చే లడ్డూ ప్రసాద పుట్టుపూర్వోత్తరాలు ఒకసారి పరికిద్దాం. మొదట్లో తిరుమల శ్రీవారికి బియ్యం పిండి, బెల్లం, యాలకలు, నెయ్యి కలిపి చేసిన లడ్డూలను మనోహరం పేరుతో నివేదించారు. అయితే ఈ మనోహర ప్రసాదాన్ని భక్తులకు పంచేవారు కాదు. తర్వాతి కాలంలో బెల్లం లడ్డూను నైవేద్యంగా ప్రవేశపెట్టారు. ఇక 1803 నుంచి అప్పటి మద్రాసు ప్రభుత్వం హయాంలో శ్రీవారి ఆలయంలో ప్రసాదాల విక్రయం ప్రారంభమైంది. ఆ క్రమంలో భక్తులకు లడ్డూను కాకుండా తీపి బూందీని ప్రసాదంగా విక్రయించేవారు. 1940 నుంచి నేడు మనం చూస్తున్న శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయం మొదలైంది. తిరుమలలో 3 రకాల లడ్డూలను శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. వీటిని ఆస్థానం లడ్డూ, కళ్యాణోత్సవం లడ్డూ, ప్రోక్తం లడ్డూ అని సంబోధిస్తారు. ఆస్థానం లడ్డూలను విశేష ఉత్సవాల సందర్భంగా శ్రీవారికి నైవేద్యంగా సమర్పించి గౌరవ అతిథులకు మాత్రమే ప్రసాదంగా అందజేస్తారు. ఈ లడ్డూను నెయ్యి, జీడిపప్పు, కుంకుమ పువ్వుతో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇక శ్రీవారి కళ్యాణోత్సవ లడ్డూ ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు వడతో కలిపి ప్రసాదంగా అందజేస్తారు. ఇక 3వదైన ప్రోక్తం లడ్డూ, ఇది భక్తులందరికీ శ్రీవారి ప్రసాదంగా లభించే లడ్డూ. నేడు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అనేక మార్పులు తీసుకొచ్చింది. నానాటికి తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ అధునాతన పరికరాలతో బూందీపోటు, లడ్డూ తయారీ ఉత్పత్తిని గణనీయంగా పెంచడంతో పాటు నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించింది. ప్రతిరోజు శ్రీవారి ఆలయ లడ్డూ పోటులో 3 లక్షల లడ్డూలను తయారు చేస్తారు. రద్దీ రోజుల్లో ఈ సంఖ్య 3.5 లక్షలకు పెరుగుతుంది. ముఖ్యమైన పర్వదినాలు, బ్రహ్మోత్సవాల సమయాలలో
ప్రతిరోజు 7 లక్షల లడ్డూలు నిల్వ ఉండేలా సిద్ధం చేస్తారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని భక్తులందరికీ లడ్డూలు అందజేయాలనే సంకల్పంతో ప్రస్తుతం 6 లక్షల లడ్డూలను నిల్వ ఉంచుకుంటున్నారు. అదేవిధంగా కళ్యాణోత్సవ లడ్డూలను సాధారణ రోజుల్లో 3,000, రద్దీ రోజుల్లో 3,500 లడ్డూలను తయారు చేస్తారు. ఇదే తరహాలో వడలను సాధారణ రోజుల్లో 3,000, అలాగే రద్దీ రోజుల్లో 3,500 వడలను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. మొత్తం తిరుమలలో అందుబాటులో ఉన్న 45 లడ్డూ కౌంటర్ల ద్వారా భక్తులు శ్రీవారి లడ్డూలను సులభతరంగా పొందే సౌలభ్యం ఉంది. రుచి శుచితో పాటు భక్తిని కలగలిపి శ్రీవారి దీవెనలతో మధురాతి మధురంగా లడ్డూ ప్రసాదాన్ని అమృతతుల్యంగా భక్తకోటికి అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. మరి మనము ఒకసారి శ్రీవారి లడ్డూను రుచి చూద్దాం. 7 కొండల వాడి వెలకట్టలేని ఆశీస్సులను పొందుతాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై వేణుగాన కచేరి వీణుల విందుగా సాగింది. చెన్నైకి చెందిన విజయగోపాల్ బృందం వినసొంపైన వేణుగానం శ్రీవారి భక్తులను భక్తి పరవశంలో ఓలలాడించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా సుమారు 23,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.